రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు కానీ ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు ఖచ్చితంగా దాని మీద ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలు ఏదైతే జరుగుతాయో అన్నీ కూడా అన్నీ బంద్ చేసుకో చేయగలిగేటువంటి అధికారం ఉంది. మెరిట్ ప్రూవ్ చేసుకున్నప్పుడు అది కాదని చెప్పి ఆ భూస్వాములు అది ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కానీ లేదా ఆ భూమి పొందినటువంటి వ్యక్తులు కానీ ఉన్నారో వారు రుజువు చేసుకున్నప్పుడే మీరు ఇవ్వండి. అప్పటి వరకు ఆపగలిగేటటువంటి మీకు మీకు చట్ట ప్రకారంగా మీకు ప్రభుత్వానికి మీకు ఇది ఉంది కదా, అది మానేసి మొత్తం టోటల్గా 33,000 ఎకరాలు ఇది పనికిరావని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని తరలించుకుపోతామని చెప్పి చెప్పడం అనేది అసంబద్ధం, అసమంజసం, అది హేతుబద్ధం కానటువంటి విషయం. అంటే రీసెంట్గా చూసుకుంటే మన కేరళలో కోస్టల్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం నిర్మాణాలు లేవు, అందుకని ఇవన్నీ కూల్చేయాలని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్నీ కూల్చేసిన సందర్భం సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ చూడొచ్చు. ఆ విధంగానే నేను ఈ కరకట్ల మీద ఉన్న ప్రజావేదిక కానీ లేకపోతే చంద్రబాబు నివాసాన్ని కూల్చేస్తాం లేకపోతే ఉన్న అతిథి గృహాన్ని కూల్చేస్తాం అన్న టైప్లో వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక దశల వారీగా ముందు వరదలు చెప్పారు, తర్వాత ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, లేకపోతే భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది అన్నది ఎన్నికల ముందు నుంచి కూడా గత 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడా రాజధానిని మార్చే ఉద్దేశమే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఇప్పుడు రాజధాని వైజాగ్ తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఎదుర్కోగ పరిస్థితి మీ పార్టీ కానీ లేకపోతే జేఏసీ నుంచి ఉంది? రాజధాని తరలింపు అనే విషయం దాన్ని అడ్డుకునేటటువంటి జేఏసీ ఉద్యమం దానికి సంబంధించిన రిజల్ట్స్ ఫలితాల గురించి మాట వేరే మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కరకట్ట మీద నిర్మాణాలు లేదా కేరళలో సీ రెగ్యులేషన్ సీ కోస్టల్ రెగ్యులేషన్ దీనికి సంబంధించిన నిర్మాణాలు అంటూ ఉన్నారు, అక్కడ జరిగినటువంటి నిర్మాణాలు సముద్ర తీర ప్రాంతంలో దానికి ఒక యాక్ట్ వేరు, ఈ కరకట్ట సంబంధించిన ఇరిగేషన్ యాక్ట్స్ వేరే ఉంటాయి, ఇరిగేషన్ యాక్ట్స్ వేరు, అవి వేరు. ఇప్పుడు మీరు ఆ రెండింటినీ కలిపి ఒకటే దీనికంత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నమే వాళ్ళ యొక్క డొల్లతనాన్ని తెలియజేస్తూ ఉంది. 1 పాయింట్. 2, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నటువంటి లింగమనేని ఎస్టేట్స్ కానీ లేదా ఆయన రాజుగారు ఎవరో నిర్మిస్తున్నటువంటి ప్రకృతి ఆశ్రమం కానీ ఇతరత్ర నిర్మాణాలు ఏదైతే కృష్ణానది కరకట్ట వెంపటి అమరావతి ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి అనుమతులే తప్ప తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి కావు. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను, మెయిన్ బెడ్ ఇందాక నేను నదీ పరివాహక ప్రాంతం ఉన్నాను చూసారా, కృష్ణానది మెయిన్ రివర్ బెడ్ ఏదైతే ఉందో ఆ రివర్ బెడ్ కాదు ఇది, ఇది పాయ. ఈ పాయ కూడా ఏంటంటే ఈ ఆనకట్ట నిర్మాణానికి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉందో బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించినటువంటి దీంట్లో సహజ సిద్ధంగా కాకుండా ఉప ప్రాంతంగా ఏర్పడినటువంటి పాయ అది, నది సహజసిద్ధంగా ప్రవహించే పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటిది కాదు కరకట్ట నిర్మాణం జరిగిన ప్రాంతం. ఈ పాయకు ఒక పక్కన పెట్టారు. నిజంగా నదీ పరివాహక ప్రాంతం అంటే యాజ్ పర్ రికార్డ్స్ చూస్తే ఆ రికార్డ్స్ ప్రకారం ఈవెన్ లింగమనేని ఎస్టేట్స్ కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్కు లోబడే ఆ ఇల్లు నిర్మాణం జరిగింది. ఒకవేళ నిజంగా అనుమతులకు అతీతంగా నిర్మాణం జరిగిందని అనుకుంటే కనుక ప్రభుత్వం ఏదైతే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో స్టే ఉత్తర్వులు అవన్నీ కూడా వెకేట్ చేయించుకుని ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఆ ఇంటిని కూలగొట్టగలిగేటువంటి అవకాశం ఉంది, అది వాళ్ళు చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని మీరు భావిస్తే లేదా ఇప్పుడు కోర్టు ఏదైతే డిస్ప్యూట్లో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కోర్టు ద్వారా నివృత్తి చేసుకుని మీరు నిర్మాణాన్ని కూల్చివేస్తారనుకుంటే కూల్చేసేసుకోండి. కూల్చుకుంటే ఇప్పుడు అక్కడే నేను కూర్చుంటాను మీరు కూల్చకండి అని చంద్రబాబు నాయుడు గారు అంటలా, అది ప్రధానంగా గుర్తించాల్సినటువంటి విషయం. తరువాత అవన్నీ కూడా కొన్ని ఇన్ని మీటర్ల లోబడి పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ లేదా ఇతరత్ర నిర్మాణాలు కానీ తీసుకుంటే ఈ చెప్పినటువంటి నదీ పరివాహక ప్రాంతంలో రూల్స్ ఏదైతే ఉన్నా ఆ రూల్ అన్ని మీటర్లకై చాలా దూరంగా నిర్మాణాలు జరిగినాయి. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 1953లోని 2009లో 2 పెద్ద వరదలు కృష్ణానదికి వచ్చినాయి. ఈ 2 వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా అమరావతి ప్రాంతం సీడ్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో అది మునిగినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా వృద్ధులు 80-90 సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళ ఎరుకలో ఏ రోజు కూడా వరదల్లో ఈ ప్రాంతం మునిగినటువంటి దాఖలాలు లేవని చెప్పి అందరికీ చెప్తా ఉన్నారు. ఇదే ఒక్కడో చెప్తే అబద్ధం, మిగతా వాళ్ళందరి దగ్గర దాయటం కుదరదు కదా, పబ్లిక్ అందరూ చెప్పాల్సిన విషయం. ఒకే ఒక్క ప్రతికూల అంశం ఏంటంటే కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు భవిష్యత్తులో ఎప్పుడైనా భారీ వరదలు వస్తే కనుక అమరావతి నగరానికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి కొండవీటి వాగును కూడా డైవర్ట్ చేస్తూ ఛానల్స్ నిర్మాణం చేసి దానికి కూడా ఒక ఆనకట్టను నిర్మించి
వాటర్ డైవర్సిఫికేషన్ ఛానల్స్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది ఆల్రెడీ. అంత సూక్ష్మమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుని ఆలోచనతో ఇవాళ అమరావతి నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ సాక్షాత్ హైదరాబాద్ నగరంలో మూసీ నది మూసేశారు, ఆక్రమణలో గుడైపోయింది. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో కూడా వరదలు వస్తే నగరం చాలా వరకు మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు అటువంటి చిన్న చిన్న పరిస్థితులు కూడా రాకూడదు అనేటటువంటి చాలా సూక్ష్మ స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకుని అమరావతి రూపకల్పన చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ అజెండా. చంద్రబాబు నాయుడు ఎవర్రా అమరావతి నిర్మాణం చేసింది అని ఇప్పుడైనా 5-6 తరాల తర్వాత కూడా అడిగితే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చి శంకుస్థాపన చేశాడు అని చెప్పి చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి పేరు కానీ రాజశేఖర రెడ్డి పేరు కానీ ఉండదనేటటువంటి బాధ దొక్కుతే తప్ప వేరే ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి పదప్రయోగానికి తెరదీసిందే వైకాపా పార్టీ. ఇవాళ ఏదైతే దొంగతనం చేసి దొంగ అని అరిచినట్టుగా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైజాగ్ మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఆ స్వాధీనంలో తెచ్చుకుని ప్రభుత్వ భూములు కానీ ఇతరత్ర భూములు కానీ లేదా అమ్మేవాళ్ళు ఉంటే చవకగా కొనేసుకుని ఇవాళ రాజధానిని తీసుకెళ్ళి అక్కడ అమాంతంగా రేట్లు పెరిగేలాగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ప్రజలకు ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇలాగ ఈ అస్థిరమైనటువంటి స్థిరత్వం లేనటువంటి విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఇటువంటి నిర్ణయాలతో వస్తే రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు విశాఖ రాజధానిగా కుదరదు, మేము అమరావతి కాదు ఇంకో ఊర్లో పెట్టుకుంటున్నామని చెప్పి ఆ నాయకుడు సొంత ఊర్లో రాజధాని పెట్టేసుకుంటానంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ సమాజంలో నెలకొని ఉంటాయి? స్థిరమైనటువంటి రాజధాని లేనటువంటి ప్రాంతంగా ఈ ఆంధ్ర రాష్ట్రం కనుక ఉండిపోయినట్టయితే ఈ ప్రాంతంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారా? ఇవాళ వైజాగ్లో రాజధాని ఈ జేఏసీ ఉద్యమాలు కానీ ఇతరత్ర ఉద్యమాలు ఇందాక మీరు అడిగినట్టు ఆ ప్రశ్నలో ఆఖరి భాగం అవన్నీ కూడా ఉద్యమాలు ఫలితం ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి మొండివాడు రాజకన్నా బలవంతుడనే సామెత ఉంది. రాజే మొండివాడైతే అటువంటి మొండితనంతో కూడుకున్నటువంటి ఈ రాజు ఒకవేళ వైజాగ్ నగరాన్నే కనుక రాజధానిగా పెట్టుకున్నట్టయితే రేపు పొద్దున రాబోయే ప్రభుత్వాలు మళ్ళీ రాజధాని మార్చేస్తే మనం ఎవరితో చెప్పుకోవాలి ఏమైపోవాలని చెప్పి ఇవాళ పారిశ్రామికవేత్తలు కూడా ఎవరో పెట్టుబడి పెడతానికి రానటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈవేళ అన్ని ప్రాంతాలు అసలు పాలనా వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అన్ని జిల్లాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వనరులను ఆధారంగా చేసుకుని ఆ వనరుల ఆధారిత పరిశ్రమలు ప్రోత్సహించాల్సినటువంటి సమయంలోని ఆర్థిక వనరులను పెంచుకోవాల్సినటువంటి సమయంలోని సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఈవేళ చెప్తా ఉన్నాడో అమలు చేయడంలోని వాటికి కావాల్సిన ఆర్థిక స్వాలంబన ఆర్థిక ఇది చేకూర్చుకోవడానికి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం. కానీ ఈవేళ ఏమీ చేయడానికి చేతకాక ఇవాళ కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం ప్రజల సంక్షేమాన్ని ప్రజల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని గాలిలో వదిలేసి వాళ్ళ తాబేదారులు వందమాగదులు వారికి ఎవరైతే పల్లకీలు మోసేటటువంటి వ్యక్తులు ఉన్నారో భజనపరులు ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆస్తులు రాత్రికి పెరిగే విలువలు పెరిగిపోయే విధంగా ఇవాళ రాజధానిని మార్చాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనతో ఇవాళ చేస్తున్నటువంటి పనే తప్ప వేణుగారు ఇది వాస్తవం కాదు. టీడీపీ ఏదైతే చేసిందో ఏకపక్షంగా చేసింది. తను ఏమనుకున్నారో చంద్రబాబు నాయుడు శివరామకృష్ణ కమిషన్ కానీ ఇతర కమిషన్ శ్రీకృష్ణ కమిషన్ నివేదికలు పరిశీలించకుండా చెత్తబుట్టలు పడేసి నారాయణ కమిటీ వేసి ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అదే చేస్తున్నారనే వాదన కూడా ఉంది. దీనివల్ల కూడా ప్రజల నుంచి ఎక్కడ రాజధాని అయితే మాకేంటి సంబంధం అనే విధంగా ఏపీలో ఒక నిర్లిప్త వాతావరణం నెలకొందని కనిపిస్తుంది క్లియర్గా. దీనికి తోడు సమైక్యాంధ్ర ఉద్యమంలో నాయకులందరూ కడిపి అన్ని పార్టీలు ముంచాయి మమ్మల్ని రోడ్డు మీదకి లాగి, అందువల్ల కూడా ఉద్యమాల్లోకి ప్రజలు పెద్ద ఎత్తున రాలేని పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవం అంటారు సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి అది చాలా వరకు నిజం. అది ఎందుకంటే కొద్దిమంది అసలు విభజన జరగదు, ఎందుకంటే విభజన జరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం, రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్లో సంఖ్యాబలం తగినంతగా లేదు, ఇలాగా ఇన్ని రకాల సాకులతోటి కారణాలు చూపించి మరి ఆ రోజున విభజన జరగదనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఎవరో ఊహించినటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కూడా పరోక్షంగా మద్దతు పలకడంతో ఆ రోజున మరి రాజ్యాంగ సవరణ లేదా ఇతరత్ర దానికి కూడా సులువుగా మారినటువంటి పరిస్థితులు అంటే రాజ్యాంగబద్ధంగా విభజన జరిగిందని అంగీకరించారు. రాజ్యాంగబద్ధంగా అయితే విభజన జరగనటువంటి విభజన ఇది, రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదు. కానీ తదనంతరం పోరాటం చేయడంలో కూడా పార్టీలు ఫెయిల్ అయినటువంటి వాటి వాస్తవం, ఎందుకంటే ఎన్నికలు సమీపించడం ఇతరత్ర కారణాల వల్ల ఆ పోరాటం అటకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ మీరు అన్నట్టుగా ప్రజలు సమైక్య ఆంధ్ర ఉద్యమంలోనే ఆంధ్ర ప్రాంతం నుంచి సరైనటువంటి న్యాయాన్ని మనం పొందలేకపోయినటువంటి ఆలోచన, అదేవిధంగా ఈవేళ ఈ కార్యక్రమంలో కూడా పెద్దగా ప్రభుత్వం మొండి వైఖరితో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రధానంగా చాలా మూర్ఖత్వంగా పోతూ ఉన్నప్పుడు
ఈవేళ అతను అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాల కన్నా తన వ్యక్తిగత అభిప్రాయాలకి ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెవిటివాడి చెవిలో శంఖం ఊదిన మాదిరిగానే ఉంటుంది.